हेलो अंडी अंदर की नमस्कारम नेनु मी श्रावण्यानी वेलकम टू अवर धृतीस कलेक्शन्स अंदरू बागुन्नारु कदा अंडी इंक श्रावण मासम अंता फेस्टिवल सीजन्स इंका मोदलवुतुन्नायि कदा अंडी अंदुकोसम दानिकी तग्गट्टु मंची मंची सारीस अयिते वच्चेसायंडी सो लेट चेयकुंडा वीडियो स्टार्ट चेसेद्दामु। फस्ट सारी वच्चेसरिकी इदी मंची कोरा फैब्रिक अंडी। कोराकी मोत्तं जरी वीविंग तोटी एंत बागुंदो चाला निंडुगा उंदी सारी अयिते। ఇక్కడ ఇప్పుడు పూజలకి చిన్న చిన్న వెడ్డింగ్ అకేషన్స్ కి ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి ఫంక్షన్స్ కి వాటికి చిన్న చిన్న ఫంక్షన్స్ కి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుందండి। అంత బాగుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది కూడా అండి। ఇక్కడ కూర కదా ట్రాన్స్పరెంట్ గా అంత పెద్దగా ఏమీ లేదు అండి। సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు। మొత్తం జరీ లైన్స్ తోటి వచ్చిందండి, వీవింగ్ జరీ లైన్స్। ఇరిటేటింగ్ గా కూడా ఎక్కడ మాత్రం లేదు అండి। ఇమిటేషన్ అయినా సరే బట్ ప్యూర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట। చాలా బ్యూటిఫుల్ గా ఉంది, నిండుగా ఉందన్నమాట సారీ అయితే। చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అది కూడాను। కోరా అనేసరికి కొంచెం ఆర్గన్జా అనే ఎలా ఉంటుందో కొంచెం అలాగే ఉందండి। ప్యూర్ అయితే ఆర్గన్జా ఎలా ఉంటుందో అలా ఉంది, బట్ నిలబడట్లేదు అండి। మెయిన్ థింగ్ ఏంటంటే నిలబడట్లేదు అసలు, ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఇరిటేటింగ్ గా ఉండడం అలా అయితే లేదు। శారీ మొత్తం మనకు అలాగే మంచి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ తోటి వచ్చింది। సో ఎంత బాగుందో చూడండి, దానికి కంచి బోర్డర్లా వచ్చిందండి, బెనారస్ బోర్డర్ టైప్ వచ్చింది అనమాట మొత్తం జరీ బోర్డర్ తోటి। బాగుంది కదా అండి, కలర్ కాంబినేషన్ బాగుంది। ఇది పళ్ళు, పళ్ళు కూడా మంచి బెనారస్ పళ్ళు వచ్చింది। బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది, దానికి బార్డర్ అటాచ్ అయ్యి వచ్చింది। ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 2100లో ఉంది అండి, దట్టు ఫ్రీ షిప్పింగ్ అనమాట, 2100 అనమాట। సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము। ఇంకా ఇది వేసుకున్నా కూడాను అసలు నిలబడట్లేదు అండి, అంత నిండుగా ఉంది కలర్ అది, చాలా బ్రైట్గా బాగుందండి, చక్కగా డీసెంట్గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడాను। ఇంకొక కలర్ ఉంది, అది చూద్దాము। అందులోనే ఆనియన్ పింక్ అనమాట, ఆనియన్ పింక్ అండ్ డార్క్ పింక్ అనమాట। సో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి। సో ఇది శారీ మొత్తం మనకి జెరీ లైన్స్ తోటి వచ్చింది, కూర ఫ్యాబ్రిక్ అనమాట। ఫ్యాబ్రిక్ అయితే అసలు డౌటే లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది। కొంచెం 30 నుంచి 55 ఏజ్ వాళ్ళు కూడా కట్టేసుకోవచ్చండి, అంత బాగుంది ఫ్యాబ్రిక్ అనమాట। బ్లౌజ్ డిజైనర్గా కుట్టించుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది, ఇంకొంచెం చిన్నపిల్లలు కూడా కట్టేసుకోవచ్చు అనమాట। కొంచెం చిన్న వాళ్ళకి కూడా పట్టు చీర టైప్ లుక్లో ఉండేటట్టు ఉన్నది, అంత బాగుంది కలర్ అది। అసలు మంచి కలర్స్ వచ్చాయండి చక్కగా, అట్లా పేస్టల్ కాదు, అలా బ్రైట్ కాదు, డీసెంట్గా అనిపిస్తుంది కలర్ అయితే। ఇది మంచి వైన్ కలర్, ఆనియన్ పింక్కి వైన్ కలర్ బార్డర్ వచ్చింది। బ్లౌజ్ అయితే మనకి వైన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట। సో శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది, చాలా బాగుంది కదండి। ప్రైస్ కూడా చాలా బాగుంది, 2100లో ఉంది। సో పూజలకి వాటికి పర్ఫెక్ట్ ఉంటుందండి, వ్రతాలకి వాటికి కూర్చోవడానికి, చిన్న చిన్నగా ఎక్కడైనా ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది। నిలబడట్లేదండి, మెయిన్ కోరా కదా ఎలా ఉంటుందో అనుకుంటారేమో, బట్ నిలబడట్లా, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది। ఇది వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలర్లో కాంబినేషన్లో వచ్చిందండి, లైట్ అండ్ డార్క్ సీ గ్రీన్ అనమాట। వీడియోలో ఇది కొంచెం కలర్ అయితే మనకి బ్లూ షేడ్స్లో కనిపిస్తుంది, బట్ ఇదైతే సీ గ్రీన్ అనమాట, చాలా బాగుంది ఇది కూడాను కలర్ కాంబినేషన్ అది। మొత్తం సేమ్ అంతా ఒకటే అండి, శారీ అంతా మనకి ఇట్లా లైన్స్ జిగ్జాగ్ లైన్స్లా వచ్చింది, జెరీ లైన్స్ అనమాట। సో ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి బార్డర్లో ఏదైతే వచ్చిందో, పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది, చక్కగా బార్డర్ కూడా వచ్చింది। ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని బోట్ నెక్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట, డిఫరెంట్గా కుట్టించుకుంటే ఇంకా బాగుంటుందండి। సో ఇది మొత్తం మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు శారీ అంతా, ఇది వీవింగ్ జెరీ వచ్చిందండి, ఎక్కడ మనకి పట్టేయడం కానీ అలా ఏమీ లేదు అండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ విషయంలో అయితే పర్ఫెక్ట్ ఉంది। సో ఇంకొక డిజైన్ చూద్దాము। ఇందులో అయితే ఈ త్రీ కలర్స్ వచ్చాయండి। ఇది వచ్చేసరికి మనకి చినియా అనమాట, మంచి ఎల్లో కలర్ తోటి వచ్చిందండి, గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట, ఎంత అందంగా ఉందో। చినియా సిల్క్ అనమాట, ఇది పట్టు లుక్ లాగే ఉంది ఇది కూడాను। ఇప్పుడు నేను చూపించేవన్నీ కొంచెం ఈ శ్రావణ మాసానికి తగ్గట్టుగా చూపిస్తున్నా అండి। అసలు ఇదైతే ఎంత బాగుందో కలర్ అయితే, మొత్తం జెరీ లైన్స్ అయితే వచ్చాయండి, చక్కగా రెండు వైపుల బార్డర్ వచ్చింది, కింద బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, పైన వైపు బార్డర్ కొంచెం చిన్న బార్డర్ వచ్చింది। సో మొత్తం శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది। దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట, బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఉందో, చక్కగా బుటీస్ వచ్చి సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చింది అనమాట, జెరీ బుటీస్ వచ్చి, ప్యూర్ చినియా అనమాట, ప్యూర్ చినియా పట్టు, ఎంత బాగుందో అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే। ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 2400లో ఉంది అండి, చాలా బాగుంది కదా అండి. కొంచెం చెప్పాలంటే ముంగా సిల్క్ని చినియాని మిక్స్ చేస్తే ఎలా ఉందో అలా ఉందండి, అంత బాగుంది. అంటే లైట్ వెయిట్గా ఉంది. ఇంత ఫస్ట్ చూపించినవి కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. వాటి హైట్ కూడా చెప్పలేదు కదా, 47 ఇంచెస్ హైట్ వచ్చాయండి. ట్రాన్స్పరెంట్గా లేదు, బాగున్నాయి. అవి కూడా లైట్ వెయిట్గా అనిపిస్తున్నాయి. అంటే పెద్ద బరువు అయితే లేవు అండి, అలా చెప్పి మరీ జార్జెట్స్ షిఫాన్స్ అట్లా అంత తేలిగ్గా లేవు, బాగుంది. ఇవి కూడా అలాగే ఉన్నాయండి, చక్కగా లైట్ వెయిట్గా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా లేదు. ఇవైతే 47 ఇంచెస్ హైట్ వచ్చాయి, పెద్దగా వచ్చాయండి. బ్లౌజ్ కూడా బాగుంది కదా అండి, ఇలా కుట్టించేసుకున్నా బాగుంటుంది చక్కగా. లేదు అంటే కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏమైనా మీ దగ్గర ఉంటాయి కదా, మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసుకున్నా బాగుంటుంది. 2400లో ఉన్నది. సో ఇంకొక కలర్ ఉంది ఇందులో, చూద్దాము. మంచి గోల్డెన్ ఎల్లో కలరు. ఇది వచ్చేసరికి మంచి బ్రింజాల్ కలర్ తోటి వచ్చిందండి, బ్రింజాల్ కలర్. సో ఇది కూడా అంతే, సేమ్ శారీ అనమాట, అంతా ఒకటే. మీకు పళ్ళు చూపించలేదు కదా, పళ్ళు కూడా అన్నిటికీ ఇలాగే వచ్చిందండి. ఇట్లా మొత్తం కడి పళ్ళులా వచ్చింది, దానికి గోల్డెన్ లైన్స్లో వచ్చాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే, భలే నిండుగా అనిపిస్తున్నాయండి. సో ఇది బ్లౌజ్ అనమాట, చక్కటి సీక్వెన్స్ వర్క్ వచ్చి, దానికి ఏమంటారు వీవింగ్ బుటీస్ వచ్చాయి. చాలా నిండుగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే కూడాను. సో తొందరగా బుక్ చేసేసుకోండి, మళ్ళీ శారీస్ అయితే మిస్ అవుతారు కదా అండి, అందుకని చెప్తున్నాను. సో బాగుంది. కొంచెం చిన్న వాళ్ళకి కూడా కట్టేసుకోవచ్చు అండి, పట్టుగా కావాలి అనుకునే వాళ్ళు. పెద్ద హెవీగా కాకుండా చక్కగా నీట్గా ఉంటుంది, నిండుగా అనిపిస్తుంది అనమాట. సో ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది, అది కూడా చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. పింక్ కలర్, రెడ్ కాదు, పింక్ కలర్ కాంబినేషన్. ఇది కూడా బాగుంది. మూడు కలర్స్ అసలు ఎంత బాగున్నాయో చూడండి, భలే నిండుగా అనిపిస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే అసలు ఆసమ్ ఉందండి, ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, చాలా నిండుగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అంటే ట్రాన్స్పరెంట్గా లేదు, లైట్ వెయిట్ ఉంది, పట్టు లుక్లా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. చక్కగా ఫీల్ కూడా బాగుందండి. అంటే సింగిల్ ఎయిర్ మీద చూపిస్తున్నాను, స్టిఫ్గా నిలబడడం అలా అయితే ఏం లేదు. ఫీల్ కూడా చాలా బాగుంది, అంత స్మూత్గా అనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే. చక్కటి కంచి బార్డర్ తోటి ఎంత బాగుందో చూడండి, అసలు బాగా నిండుగా అనిపిస్తుంది. ఇది పింక్ కలర్, ఇది పళ్ళు. బ్లౌజ్ అన్నిటికీ ఒకలాగే వచ్చాయి చూడండి, సేమ్ అనమాట. సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చింది, దానికి వీవింగ్ బుట్టీస్ అయితే వచ్చాయి. సరే, 2400లో ఉన్నదన్నమాట. సో ఇందులో ఇంకా ఇవే ఉన్నాయి. ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ అండి. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 1700లో ఉంది అండి. అసలు మంచి గ్రీనిష్ కలర్ తోటి వచ్చింది. సో శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది అనమాట. మంచి పేస్టల్ ఒక క్రీపర్ టైప్లో వచ్చింది, పింక్ కలర్, లైట్ పింక్ కలర్ తోటి క్రీపర్ స్టైల్లో వచ్చింది. టస్సర్ అనమాట ఇది, ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే. ఇప్పుడు వరకు నేను చూపించిన టస్సర్ అంతా ఒకలా ఉంది, ఇది ఇంకా ప్రీమియంగా ఉందండి టస్సర్ అయితే. సో చాలా బాగుంది, మంచి కంచి బార్డర్ అయితే వచ్చిందండి రెండు వైపులా. ఇది వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ కలర్ ఉంటుంది చూడండి, వీడియోలో ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇది పింక్ కలర్ తోటి క్రీపర్ అయితే వచ్చిందండి, మీకు అది వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో. సో మా శారీ అంతా ఆల్ ఓవర్ అలా వస్తుంది. ఇది పింక్ కలర్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ అయితే చక్కగా చిన్ని బుట్టీస్ అయితే వచ్చాయి చూడండి, ఎంత బాగుందో పింక్ కలర్ బుట్టీస్ వచ్చి. 1700కి చాలా వర్త్ ఇట్ అనమాట, ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్. అండ్ ప్రైస్ వైజ్ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, ట్రాన్స్పరెంట్గా లేదు అండి, చక్కగా ఉంది. ఇది కూడా సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నా, ఫ్రీగా అనిపిస్తుంది, నిలబడట్లేదు అండి. మెయిన్ ఎక్కడ కూడాను శారీ ఇలా మనం కట్టుకుంటే నిలబడుతుందేమో అనుకుంటారేమో, బట్ అలా లేదు. ఇమిటేషన్ అయినా సరే చాలా బాగుందండి. ఇంకొక ఫ్యాబ్రిక్ చూద్దాము, అది కూడా. ఇది వచ్చేసరికి ఇది ప్రైస్ 2200లో ఉందండి. ఇది కూడా టస్సర్ అనమాట. టస్సర్కి మంచి చికెన్ కర్రీ వచ్చింది చూడండి, బార్డర్ అయితే ఎంత బాగుందో. ఇది కూడాను శారీ అయితే మంచి డీసెంట్గా అనిపిస్తుంది అనమాట. బాందిని ప్రింట్లో వచ్చింది శారీ అంతా కూడాను, ఆల్ ఓవర్ వస్తుంది అనమాట. దానికి చికెన్ కర్రీ బార్డర్ వచ్చింది. సో శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. ఇవి అంతకుముందు కూడా నేను చూపించా అండి, మళ్ళీ స్టాక్ అయితే వచ్చిందనమాట. సో అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు బుక్ చేసేసుకోవచ్చు. 2200 అనమాట. ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. సో అది చాలా బాగుంది. టస్సర్ కూడా మంచి ఫ్యాబ్రిక్ వచ్చిందండి, ఇమిటేషన్ అయినా సరే చాలా నీట్గా అనిపిస్తుంది. సింగిల్ లేయర్ మీద కూడా చూపిస్తాను మీకు, ఇదిగోండి. అసలు ఎక్కడ నిలబడడం లేదు, అలా లేదు, చక్కగా ఫ్రీగా అనిపిస్తుంది, బాగుంది. ప్యూర్ టసర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మంచి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగుంది, నిండుగా అనిపిస్తుందండి శారీ. ఇలాంటివి కట్టుకుంటే కొంచెం అఫీషియల్ లుక్ ఉంటుందన్నమాట. సో బాగుంది. ఇంతే అండి ఈ వీడియో, మీకు నచ్చా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ చేయొచ్చు. సో ఏదైతే శారీ నచ్చిందో నాకు అది స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు అండి. ఒక్కసారి శారీ బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ ఉండదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి. ఏమైనా డ్యామేజ్ అయితే నేను రీప్లేస్ చేసుకోవడానికి. ఇంకొకటి ఎక్స్చేంజ్, రిటర్న్ అలా ఉండదు అండి. ఇవన్నీ కూడా కొంచెం డ్రై వాష్ అండి. డ్రై వాష్ అంటే అస్తమానం డ్రై వాష్ ఏం అవసరం లేదు, ఐరన్ వేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా ఒక 4-5 టైమ్స్కి డ్రై వాష్ ఇస్తే సరిపోతుందండి. సో అది షాంపూ వాష్ చేసేసుకున్నా చాలు అండి. సో చక్కగా వాష్ కేర్ అయితే ఏమీ లేదు, బాగుంది కదండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడాను. సో తొందరగా బుక్ చేసేసుకోండి, మళ్ళీ మిస్ అయిపోతారు. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు శారీస్ అయితే మిస్ అవుతున్నాము అంటున్నారు. వాళ్ళు ఎలా చూడాలండి అని అడుగుతున్నారు చాలామంది. ఎప్పుడు వస్తుందండి, ఏంటి మీరు ఎప్పుడు పెడుతుంటారని చాలామంది అడుగుతున్నారండి. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు కదా శారీస్. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.